హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ అవుట్ టీవీ. ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్లో సమయ పాలన, క్రమశిక్షణ, చిత్తశుద్దిపై రాష్ట్ర అధికారులు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల విద్యాశాఖపై జరిపిన తొలి సమీక్షకు హాజరైన జగన్ సమావేశానికి వచ్చిన ఆరంభంలోనే అధికారులందరినీ మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు. అంతేకాకుండా జగన్ అధికారులను అన్నా అన్నాని పిలుపుతో పిలుస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ని పక్కన కూర్చోబెట్టుకుని సమీక్షించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలు ఎలా ఉండాలి అన్న అంశాలపై సీఎం జగన్కు ఉన్న స్పష్టత, కమిట్మెంట్ అధికారులను ముగ్ధులను చేసింది. అంతేకాక ఆర్థిక రెవెన్యూ శాఖపై రివ్యూ సందర్భంగా కూడా ఇదే దృశ్యం కనిపించింది. సమీక్షా సమావేశంలో భాగంగా అధికారులు నిలబడి మాట్లాడే ప్రయత్నం చేయగా ఎవరూ నిలబడి మాట్లాడకండి, కూర్చొనే మాట్లాడుకుందామంటూ సీఎం జగన్ అధికారులను గౌరవించడాన్ని అధికారులు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత బయటకొచ్చి సీఎం హోదాలో ఉన్న జగన్కు ఏమాత్రం గర్వం లేదని, అధికారులకు ఇచ్చే గౌరవం ఇంత కూడా తగ్గలేదని, నిజంగా ఇలాంటి సీఎంని చూడలేదని అధికారులు చెప్పుకొచ్చారు.